నందమూరి తారకరత్న మరణ వార్తతో అటు నందమూరి కుటుంబంలో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రత్యేకమైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న తారకరత్న మృతి చెందాడు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచాడు. తారకరత్న మరణ వార్తను ఆయన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తారకరత్నకు సంబంధించి పలు విషయాలు వైరల్గా మారుతున్నాయి. తారకరత్నకు తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ అంటే అమితమైన ప్రేమ. ఆ అభిమానంతోనే బాలయ్యపై తన ప్రేమకు గుర్తుగా ఆయన సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తారకరత్న బాలయ్యకి సంబంధించిన ఒక టాటు చేతిపై వేయించుకున్నాడు. బాలకృష్ణ ఎప్పుడూ తనతోనే ఉండాలనే ఉద్దేశంతో తారకరత్న ఆ టాటు వేయించుకున్నాడట. బాలకృష్ణ అంటే ఒక సింహం లాంటి మనిషి అని, అందుకే సింహం బొమ్మని టాటూగా వేయించుకుని దాని కింద బాలకృష్ణ సంతకాన్ని కూడా టాటూగా వేయించుకుని తన ప్రేమను చాటుకున్నాడు. ఇదిలా ఉంటే తారకరత్న అంటే బాలయ్యకు అంతే ప్రేమ. కెరియర్ పరంగా సక్సెస్ కావాలని ఎంతో కష్టపడ్డారు. అయితే తారకరత్న నటించిన ఎన్నో సినిమాలలో కొద్ది సినిమాలు సక్సెస్ సాధించగా మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. తారకరత్న మరణ వార్త విన్నప్పటి నుంచి బాలయ్యను ఓదార్చటం ఎవరి వల్ల కావటం లేదు అన్నట్లుగా తెలుస్తోంది. ఇంతటి బాధలో ఉన్నప్పటికీ తారకరత్న భార్యా పిల్లలకు మాత్రం బాలయ్య ధైర్యం చెబుతూ ఉన్నారట. అంతలా బాలయ్య తారకరత్న మధ్య బంధం ఏర్పడిందని చెప్పవచ్చు.